हाय फ्रेंड्स, वेलकम टू राजास किचन। ईरोज मनम चाइना ग्रास तो सूपर टेस्टी उंडे ओक मंची स्वीट रेसीपी चेसुकुंदाम फ्रेंड्स। दीनी मेमु जुन्नु केक अनि पिलुस्तां, मीरु एमनि पिलुस्तारो कामेंट चेयंडि। अलाने इंग्लीश लो अयिते मिल्क पुडिंग अनि पिलुस्तू उंटारन्नमाट। కానీ జున్ను కేక్ అంటేనే అదొక ఎమోషన్ ఫ్రెండ్స్. ఈ స్వీట్తో అయితే నాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయన్నమాట. చిన్నప్పుడు ప్రతి December 31st కేక్స్ అనేవి అంతగా అవైలబుల్ ఉండేవి కదా, అంత విరివిగా మాకు దొరకుతూ ఉండేవి కాదు. మా ఊర్లో ఇన్ని బేకరీస్ ఇన్ని లేకుండే లేవన్నమాట అప్పుడు. ఆ సమయంలో మా అమ్మ ప్రతి December 31st ఈ కేక్ చేసేవాళ్ళు, అంటే ఈ స్వీట్ చేసేవాళ్ళు అనమాట. చాలా అంటే చాలా బాగుండేది. ఈ రెసిపీ ఎస్పెషల్లీ మా అమ్మ నుంచే నేర్చుకున్నాను. అలానే ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళలో చక్కెర పొంగల్ పెట్టేవాళ్ళు. చక్కెర పొంగల్ తర్వాత ఈ స్వీట్ కంపల్సరీ ఉండేది. ఇప్పుడు పెడుతున్నారో తెలియదు కానీ ఈ స్వీట్ టేస్ట్ చేస్తే అబ్బా ఎంత బాగుందో ఫ్రెండ్స్. మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. పదండి, మనకు కావాల్సింది చైనీస్ గ్రాస్ ఫ్రెండ్స్. మీరు చైనీస్ గ్రాస్ అనగానే ఇప్పుడు మేము చైనా ఎక్కడికి పోయాం బాబు, ఇండియాలో దొరికే వాటితో చెప్పనొచ్చు ఫ్రెండ్స్. ఈ చైనా అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఇండియాలోనే అన్ని చిల్లర కొట్లల్లో అలానే సూపర్ మార్కెట్స్ దొరుకుతుంది అనమాట. అదొక 5 గ్రాములు కావాలి. అలానే 50 గ్రాముల పటిక బెల్లం పొడి తీసుకున్నాను. అలానే కొద్దిగా జీడిపప్పు అంటే 1 టేబుల్ స్పూన్ వరకు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా నీళ్లు, 1/2 లీటర్ పాలు కావాలన్నమాట ఫ్రెండ్స్. ఇదిగోండి చైనీస్ గ్రాస్ అంటే ఒక ఇది ఒక నాచ్ అనమాట. దీన్ని మేబీ చైనాలో దొరుకుతూ ఉండొచ్చు కాబట్టి దీన్ని చైనీస్ గ్రాస్ అనే నేమ్ వచ్చిందనమాట. దీన్ని ఇలా చాలా సన్నగా తుంచుకొని 5 గ్రాములు అంటే ఒక ప్యాకెట్ 10 గ్రాములు ఉంటుంది. దాని సగం 1/2 లీటర్ పాలకి సగం పడుతుంది. అలా సగం తీసుకొని ఇలా సన్నగా చిన్నగా తుంచుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని నానబెట్టుకున్నాం అనుకోండి, త్వరగా అది పాలల్లో కరిగిపోతుంది అనమాట. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 10 నిమిషాలు పెట్టానండి. మీకు ఇంకొద్దిగా సేపు ఎక్కువ పెట్టారనుకోండి త్వరగా పాలలో కరుగుతుంది అనమాట. లేదంటే కొంచెం టైం తీసుకుంటుంది అది మెల్ట్ అవ్వడం కోసం పాలల్లో. ఇప్పుడు మనం పాలు కాచుకుందాం. దానికోసం నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను అనమాట. మీరు చిక్కన్ పాలు అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. నేనైతే స్టాండర్డ్ మిల్క్ తీసుకున్నాను. స్టాండర్డ్కి ఫుల్ ఫ్యాట్కి ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదండి. స్టాండర్డ్ అంటే 6% ఫ్యాట్ ఉంటుంది, ఫుల్ క్రీమ్ అంటే 8% ఫ్యాట్ ఉంటుంది అనమాట. బల్క్ ప్యాకెట్స్ అయితే మీరు బయట పాల కేంద్రం కానీ మీ పాలవాడి పోసే చిక్కడి పాలల్లో మేబీ డిఫరెన్స్ ఉండొచ్చు కొంచెం ఫ్యాట్ పర్సెంట్, అట్లా ఇట్లా చేంజ్ అవ్వచ్చు. చిక్కడి పాలు అయితే బాగా వస్తుంది అనమాట ఇంకా మందంగా. ఇది కూడా ఒక పొంగు రానివ్వాలి. పాలు అనే ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు కాచుకోండి ఫ్రెండ్స్. పాలు కాచుకోవడం అందరికీ తెలిసిన విషయమే. పాలు ఒకసారి పొంగు వచ్చిన తర్వాత 50 గ్రాముల వరకు పట్టిక బెల్లం పొడి. ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు పట్టిక బెల్లం పొడి ఎందుకు వాడాలి, పంచదార ఎందుకు వాడకూడదని. అదేం లేదు ఫ్రెండ్స్, మీ చాయిస్. నేను పట్టిక బెల్లం హెల్దీ అని యూజ్ చేస్తున్నాను. మీకు అంత హెల్త్ కాన్షియస్ కాకపోయినట్లయితే, మీకు పంచదార టేస్ట్ నచ్చుతున్నట్లయితే పంచదార యూజ్ చేసుకోండి. నేనైతే 50 గ్రాములు యూజ్ చేశాను, అది సరిపోతుంది. మీకు ఇంకా స్వీట్గా కావాలి, మీకు ఇంకా స్వీట్ లవర్స్ అయితే ఇంకా స్వీట్ పంచుకోవచ్చు అనమాట. 100 గ్రాముల వరకు వేసుకోవచ్చు, కాకపోతే మరీ స్వీట్ అయితే టేస్ట్ అంత బాగుండదు. కొద్దిగా చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలా పంచదార వేసుకొని ఒకసారి కలిపి 5 నుంచి 10 నిమిషాలు పాటు లో ఫ్లేమ్లో పెట్టినట్లయితే పంచదార బాగా కలిసిపోతుంది. క్షమించండి, నేను వాడింది పటిక బెల్లం పొడి. చూసారా అలవాట్లో పొరపాటుగా పంచదార అని వచ్చేసింది. అది ఆ పటిక బెల్లంని వేసి కరగనివ్వాలి. పటిక బెల్లం కరిగిపోయిన తర్వాత, అది ఆ పొడి కరిగిపోయిన తర్వాత దాంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చైనీస్ గ్రాస్ ఇదేనండి. దీని ఇది ఒక నాచు. అది వేసుకొని మనం మొత్తాన్ని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీని మొత్తాన్ని కూడా 15 నుంచి 20 నిమిషాల పాటు దీన్ని కరగనివ్వాలన్నమాట. ఇది కరిగిన తర్వాత ఎట్లా అవుతుందంటే కొద్దిగా స్టిక్కీగా పట్టుకున్నట్టే కొద్దిగా జిగురు జిగురుగా వస్తుంది అనమాట. అలా వచ్చేంత వరకు మనం ఈ పాలని మరగనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ పాలను మరగనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. నేను ఇక్కడ పటిక బెల్లం ఎందుకు వాడానంటే, పటిక బెల్లం పంచదారతో పోలిస్తే చాలా అంటే చాలా హెల్దీ అండి. మనం వాడే పంచదార అంత హెల్దీ కాదు. కాబట్టి పటిక బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటంటే, పటిక బెల్లం వల్ల హెమోగ్లోబిన్ పెరుగుతుంది, అలానే డైజెషన్ మంచిగా ఉంటుంది, అలానే ఫ్రెండ్స్ మనకి దగ్గును తగ్గిస్తుంది. ఇంకా అనేక మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలనుకోండి, ఎనర్జీ డ్రింక్స్ కాదు కానీ పటిక బెల్లం ఒక పలుకు తీసుకుని వేసుకున్నారంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఇంకా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పటిక బెల్లాన్ని మీరు తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోవాలి. పటిక బెల్లం అంటే మనకు దొరికే చిప్స్ కాదండి, గట్టిగా గడ్డల్లా దొరుకుతుంది కదా, ఆ పటిక బెల్లాన్ని మనం యూజ్ చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, పాలు అనేవి బాగా మరిగిపోయినా అంటే అది చైనా గ్రాస్ అని బాగా కరిగి ఇదిగోండి హాఫ్ అయిన దగ్గర దగ్గర 1.5 లీటర్ వరకు కన్నా 300 ml వరకు అయ్యాయన్నమాట.
అలా అయిన తర్వాత నేను ఒక బౌల్లో పోసుకున్నాను. మీరు ఒక పళ్ళెంలో అయినా పోసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే థిక్నెస్ బాగా రావాలనుకోండి లోతు ఉన్న గిన్నెలో పోసుకోవాలి. నేను మర్చిపోయాను ఎలగల పొడి వేయడం, ఇప్పుడు వేసి ఒకసారి కలిపాను అనమాట. గాజు బాటిల్ పోసేటప్పుడు కొద్దిగా మరి అది వేడిని తట్టుకునే గాజు పాత్రలు అయితే గాజు గిన్నెలు అయితే దాంట్లో పోసుకోండి. ఒకవేళ ఈ వేడిని తట్టుకోకపోతే కొంచెం చల్లారిన తర్వాత పోసుకోండి. ఇదిగోండి ఇలా ఆ గిన్నెలో పోసుకున్న తర్వాత దాంట్లో మనం జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మరీ చల్లారే కొద్ది ఇది గట్టిపడిపోతూ ఉంటుంది, కాబట్టి కొంచెం వేడి మీదే మనం పోసుకోవాలి. గాజు బాటిల్ కాకపోయినా వేరే మౌల్డ్స్ దేంట్లో అయినా యూజ్ చేయొచ్చు. నేను హీట్ రెసిస్టెంట్ ఉన్న గాజు బౌల్లో పోసానన్నమాట. ఇలా పోసి మనం మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా సెట్ అయిపోతుంది. ఇదిగోండి 3 గంటల తర్వాత ఈ విధంగా గట్టిగా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా వచ్చిందో డీమౌల్డ్ చేసి చూద్దాం. ఇలా నైఫ్తో ఎడ్జస్ట్ని కట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది అన్నమాట. కొద్దిగా లైటింగ్ ఎక్కువైంది ఫ్రెండ్స్, అందుకనే మనకి అంత క్లారిటీ లేదు వీడియో. నెక్స్ట్ టైం నుంచి కొంచెం మంచి క్వాలిటీతో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఇలా మనం ప్లేట్ బోర్డ్ నుంచి వెనక్కి తిప్పేసి ఒకసారి పైన ఇలా కొట్టామనుకోండి ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది, ఎంత బాగుంది కదా, అంత మంచిగా ఫామ్ అయింది అన్నమాట. ఇప్పుడు దీన్ని మీ నచ్చినట్టు కట్ చేసుకుని నేనైతే దీన్ని ఒక స్క్వేర్ షేప్లో ఒక 9 పీసెస్ చేశాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే 4 అయినా చేసుకోవచ్చు, మీకు నచ్చిన సైజులో కట్ చేయొచ్చు. నేను మీడియం సైజ్ పీసెస్ ఒక 9 చేశాను, అంటే మనకు 1/2 లీటర్కి 9 పీసెస్ వచ్చినాయి. అంటే మీరు లీటర్ పాలు తీసుకుంటే ఒక 20 పీసెస్ వరకు రావచ్చు, 18 నుంచి 20 వస్తాయి అన్నమాట మీరు కట్ చేసుకునే సైజుని బట్టి. ఇలా కట్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా ఉండే జున్ను కేక్ అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన ది బెస్ట్ అంటే ది బెస్ట్ రెసిపీ. మనకు కావాల్సినవి 3 మేజర్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చైనీస్ గ్రాస్, పాలు, అలానే పటిక బెల్లం పొడి లేదంటే పంచదార. చూడండి ఎంత బాగుందో. ఈ 3 ఉంటే చాలు ఫ్రెండ్స్, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఈ యొక్క స్వీట్ని ట్రై చేయొచ్చు అన్నమాట. మీ బర్త్డేస్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, లేదంటే చాలా చిన్న చిన్న అకేషన్స్ వస్తూ ఉంటాయి కదా, ఈ స్వీట్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.